విశాఖ జిల్లా సింహాచలం ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పురంధేశ్వరికి ఘన స్వాగతం పలికారు. మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆమె టీవీలో వీక్షించారు. వారు స్పృశిస్తూ ఉంటారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకి, అదే విధంగా భావితరాల వారికి కూడా. కేవలం మనం మాత్రమే మన్ కీ బాత్ వింటాం కాకుండా మన పిల్లల్ని సైతం కూర్చోబెట్టి మనం వినిపించినట్లయితే వారికి కూడా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇవాళ మన్ కీ బాత్లో వారు చెప్పినటువంటి విషయం, ఏ విధంగా మన సంస్కృతికి సంబంధించినటువంటి మన పురాతన విగ్రహాలు ఉన్నాయో, ఇతర దేశాలకి వాటిని తస్కరించినటువంటి సందర్భంలో ఇంతకుముందు 70 వరకు తీసుకురాగలిగితే ఇప్పుడు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దగ్గర దగ్గర 200 విగ్రహాలు, చివరికి కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా మనం ఇవాళ తెచ్చుకోగలిగాం. అదేవిధంగా మాతృభాష యొక్క గొప్పదనాన్ని వారు విశ్లేషించి చెప్పారు. ఏ విధంగా మాతృభాషతో కనుక మన సంబంధం ఉన్నట్లయితే మన సంస్కృతితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏ విధంగా కొనసాగుతుందో వారు దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి పండుగలు ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు కులాలు ప్రాంతాలకు సంబంధించినటువంటి సంస్కృతిని ఏ విధంగా పెంపొందిస్తుందో దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిభ, స్వయంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఇవాళ భారతదేశంలోని వ్యాక్సినేషన్స్ని మనం తయారు చేసుకుని, కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ని దగ్గర దగ్గర 95 నుండి 100 దేశాల వరకు మనం ఎగుమతి చేసుకునే స్థాయిలో ఇవాళ భారతదేశం ఉన్నది అంటే మన ప్రతిభ ఎంత గొప్పదో వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇటువంటి అనేక అంశాలని వారు స్పృశించారు. అయితే దీని ద్వారా మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం సోమవీర్రాజు గారు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కింద స్థాయి వరకు, కార్యకర్తలు కింద స్థాయిలో ఉంటారు కాబట్టి వారు సాధారణంగా ప్రజల వద్దకు ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళాలి కాబట్టి శక్తి కేంద్ర లెవెల్లో మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ దిశానిర్దేశం మేరకు ఇవాళ నేను తొలి పావంచం ఈ యొక్క శక్తి కేంద్రానికి పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కార్యకర్తల సోదరు సోదరిమణులు అందరితో కూడా నేను ఇవాళ ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు చురుకుగా ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. పార్లమెంట్ అనేది జిల్లాగా ఉండాలన్నది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిపాదన కూడా. కనుక మేము దాన్ని స్వాగతిస్తూనే ఇప్పుడు ఏదైతే ఈ కేంద్రాలు ఉంటాయి, అంటే జిల్లా కేంద్రాలు ఉంటాయి, దాని మీద ఏదైతే ప్రజల యొక్క మనోభావం ఉందో వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మార్కాపురం ఒక సెపరేట్ జిల్లా కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఎందుకంటే చాలా వెనుకబడింది అండ్ ఏ విషయం మీద అయినా సరే ఒంగోలుకి రావాలంటే దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి. కనుక దీని మీద దృష్టి సారించాలి. అదేవిధంగా రాజంపేటకు సంబంధించి కూడా ఉధృతంగా అక్కడ ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే రాజంపేట అనాదిగా వస్తున్నటువంటి కేంద్రం కాబట్టి దాన్ని లేకుండా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖపట్నంలో కొనసాగితే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.